గత సభలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాటి భాజపా సభ్యుడైనటువంటి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎం ని 3% నుంచి 3.5% పెంచించి తెచ్చినట్లయితే రైతు రుణమాఫీని ఏకకాలంలో 100,000 రూపాయలు చేస్తామని చెప్పి నాడు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచనని గౌరవ కిషన్ రెడ్డి గారు మన్నించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్ఆర్బిఎం ని 3 నుంచి 3.5% పెంచి తీసుకొచ్చింది వాస్తవం అధ్యక్ష మీ ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం 3.5% పెరిగినటువంటి మాట 100కి 100% వాస్తవం అధ్యక్ష అయితే ఎఫ్ఆర్బిఎం 3 నుంచి 3.5% పెరిగిన తర్వాత కూడా రైతులకు ఏకకాలంలో చేస్తామని చెప్పినటువంటి రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదనేది గౌరవ స్పీకర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక ల్యాండ్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే అధ్యక్ష గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి గడ్డ అనేక రకాలైనటువంటి ఉద్యమ వ్యతిరేక శక్తులకి ఎదురొడ్డి నిలిచినటువంటి ఈ గడ్డలో అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మా సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అధ్యక్ష రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు చూసినా సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 144 సెక్షన్స్ 24 గంటలు అమల్లో ఉంటున్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెచ్చుకున్నది మన హక్కులు సాధించుకోవడానికి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడానికి తప్ప 24 గంటలు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కన్క్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష చివరిగా ఒక 2 నిమిషాలు అధ్యక్ష సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 144 అనేది 24 గంటలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే అమల్లో ఉంచడం అనేది బాధాకరం అధ్యక్ష ఇట్లాంటి ఆంక్షలు తొలగించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇకపోతే వరంగల్లో నడి రోడ్డు మీద పూజారి హత్య దగ్గర నుంచి మొదలుకొంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి వామన్రావు దంపతుల హత్య విషయంలో కానీ బైన్సాలో ఒక 4 సంవత్సరాల అమ్మాయి విషయంలో జరిగిన లైంగిక అత్యాచారం విషయం లోపల కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటున్నటువంటి అంశం కాబట్టి అధ్యక్ష మరికొంత కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సీసీటీవీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం కమాండ్ కంట్రోల్ పెడతా ఉన్నాం షీ టీమ్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం నేరాలను నియంత్రిస్తున్నాం అని చెప్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ప్రశ్నించే గొంతులు లేదా కేసులు వేస్తున్నటువంటి అడ్వకేట్ల మీద పట్టపగలు నడి రోడ్ల మీద హత్య జరుగుతూ ఉంటే అధ్యక్ష ఇది బాధాకరం అది మన ప్రభుత్వానికి శోభనివ్వదు అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నాకంటే ముందు మాట్లాడినటువంటి కొంతమంది గౌరవ సభ్యులు మాట్లాడినారు కేంద్ర ప్రభుత్వం ఏదో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇతరత్ర హక్కుల్ని తొలగిస్తా ఉందని ఇందాక పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చినట్టు నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఈ సభ పరిధిలో లేనటువంటి అంశాలైనటువంటి ఇతర అంశాలని చర్చించడం గౌరవ సభ్యులకి తగదని నేను మీ ద్వారా వారికి సూచిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఈ రోజు దాకా ఏర్పాటు కాలేదు అధ్యక్ష దాని విషయం లోపల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తే బాగుంటుండేది అనేది నా విజ్ఞప్తి అధ్యక్ష చివరిగా పంజాగుట్ట చౌరస్తా నుంచి తొలగించినటువంటి అంబేద్కర్ విషయం లోపల నాకంటే ముందు మాట్లాడి కేంద్రం మీద ఆరోపణలు చేయాలని చూసినటువంటి మిత్రులు దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొన్ని సూచనలు ఇచ్చుంటే బాగుంటుందనేది నా విజ్ఞప్తి అధ్యక్ష ఈ రకంగా రాష్ట్ర గవర్నర్ గారి చేత కూడా కొంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని లేదా ప్రతిని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా చదివించినటువంటి సందర్భం లోపల గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ సర్కార్ నైజాం సర్కార్ ఆంధ్ర పాలకుల సర్కారుల కంటే కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులు మాట్లాడాలంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వస్తా ఉన్నాయి అధ్యక్ష ఇది బాధాకరం ఇట్లాంటి ఆంక్షలు లేనటువంటి తెలంగాణ రాష్ట్రం రావాలని ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి తమరు అడ్వైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేబినెట్ లోపల మరి ఎందుకు ఆ రకమైనటువంటి అవసరాలు ఉన్నట్టు అనవసరం ఉన్నటువంటి విషయాలు వచ్చినాయో నాకు తెలియదు కానీ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రిజర్వేషన్ల విషయం లోపల కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రాజెక్టుల విషయం లోపల కానీ ఈ రాష్ట్ర హక్కులకి భిన్నంగా ఎక్కడ కూడా ప్రవర్తించడం లేదు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో ఉన్నారు అధ్యక్ష అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా తప్పుడు ఆరోపణలు కేంద్రం మీద చేసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు నాడు ఐటీఐఆర్ అనేటువంటి ప్రకటన చేసిన రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదాయాలనేటువంటి ఒక కుట్రతోటి చేసిరు తప్ప నిజంగా నాడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఐటీఐఆర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉంటే 2004లో అధికారంలోకి వచ్చినటువంటి UPA 1 ప్రభుత్వం 2014 చివరి దాకా వారి ప్రభుత్వం పోయేంతవరకు దాకా ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని చెప్పి మీ ద్వారా నేను
మమ్మల్ని ఆరోపించాలనుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష తప్పకుండా అధ్యక్ష మీరు మేమందరం కలిసిపోదాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీఆర్ కావాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం తీసుకొని వెళ్తే మీ మీ గొంతుకి మా గొంతుని యాడ్ చేసి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మేము సహకరిస్తామని గౌరవ స్పీకర్ గారి ద్వారా సభ్యులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేంద్రం ఏ రకంగా కూడా విచక్షణ చూపించట్లేదు అధ్యక్ష. వీఆర్ రెడీ టు గివ్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్. అధ్యక్ష కొత్తగా తొలిసారి వచ్చినటువంటి ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటే సీనియర్లు సభా సాంప్రదాయాన్ని గౌరవించాల్సినటువంటి పెద్దలు ఈ రకంగా ఇంటరప్ట్ చేయడం అనేది భావ్యం కాదు అధ్యక్ష. వారు మాట్లాడినటువంటి మాటలలో అనేక సందర్భాల లోపల ఈ సభకు సంబంధం లేనటువంటి అంశాలు, రిజర్వేషన్లు ఈ సభకు సంబంధం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రిజర్వేషన్లు తొలగిస్తామనేటువంటి అంశాన్ని కన్క్లూడ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మా మీద వచ్చినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్తూ కన్క్లూడ్ మీ ద్వారా చేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి నా విజ్ఞప్తి, ఈ సభకు సంబంధం లేనటువంటి అంశాలు, అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకునేటువంటి అంశాలని దయించి మసిపూసి మారేడుకాయ చేసి మభ్యపెట్టొద్దని అటు ప్రతిపక్ష నాయకులకి, నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ మిత్రులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తొలిసారి శాసనసభకు వచ్చినటువంటి నాకు, మా మల్లన్న సాగర్ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి, దుబ్బాక ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సోదరి, మా ఆడపడుచు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తెలియజేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.